శరద్ బాబు గారు అందగాడు గొప్ప నటుడు సాగర సంగమంలో ఆయన చేసినటువంటి పాత్ర కమల హాసన్ గారికి ఈక్వల్ గా ఆ పాత్ర ఆయన చేసినటువంటి పాత్ర ఇవన్నీ ప్రేక్షకులకు బాగా తెలుసు కానీ చాలా మందికి తెలియనిది ఏంటంటే శరద్ బాబు గారు నిన్న చాలా మంచి మిత్రులు చాలా మంచి మిత్రులు కోకిల జస్టిస్ రుద్రమదేవి భయం భయం ఇలాగా ఒక డజన్ సినిమాలు కలిసి నటించాం ఆయన చూసి ఈర్ష్యపడేవాడిని ఆయన ఒడ్డు పొడుగు కలరు అందం కృష్ణగారిలా ఉంటారు మీరని చెప్పేవాడిని ఎప్పుడు ఎన్నో ఫోన్ చేసి ఎప్పుడు నవ్వుతుండేవాడు నాతో జోకులు వేసుకుండేవాడు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అనుబంధం మా ఇద్దరికి కూడా చెక్కల గింతలు పెడితే తెగ నవ్వేసేవాడు ఇవన్నీ కూడా మా మధ్య ఎన్నో సరదా సమయాలు ఉన్నాయి కానీ మళ్ళీ పెళ్లి మా విజయకృష్ణమూర్తి సినిమాలో జయసుధ గారు మీరు పేరుగా నటించాలంటే నువ్వు ఎవరితో పేరుగా నటిస్తాను నీ సినిమా అమ్మ సినిమా మీ బ్యానర్లో చేస్తే డబ్బు తీసుకోవడంటే వద్దంటే తప్పండి అది నా బాధ్యత అని 4-5 రోజులు పవిత్ర నేను ఎంఎస్ రాజు గారు మేమంతా కూడా చాలా సంతోషంగా గడిపాము ఆఖరి రోజు కూడా ఆరోగ్యంగా ఉన్నాను నువ్వు కూడా ఇలాగే ఉండాలని చెప్పి నాకు పవిత్రని బ్లెస్ చేసి జాగ్రత్తగా చూసుకో సంతోషంగా ఉండండి తోడు అనేది అవసరం లైఫ్లో అని మా ఇద్దరిని దీవించి వెళ్ళాడు ఆయన నేను అనుకోలేదు ఇలాగా చూడలేకపోతున్నాను ఆయన అలాగా నేను నమ్మలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఒక చాలా నేను మనసు చెప్పి మాట్లాడుకునే మిత్రుడిని కోల్పోయాను తర్వాత గొప్ప నటుడు కోల్పోయాం విజయకృష్ణ మూవీస్లో మా పునఃప్రారంభమైన సినిమా ఆయనకి ఆఖరి సినిమా అంటే అది సంతోషపడాలా బాధపడాలా తెలియటువంటి పరిస్థితి ఇంకా ఎన్నో సినిమాలు మనం కలిసి చేయాలి మా బ్యానర్లో చెప్పాము చాలా నిజంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా నా ఆత్మ శాంతించాలి ఐ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం ఐ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం వీ విల్ మిస్ హిమ్ ఫర్ ఎ లైఫ్ టైం